కలిగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి టీడీపీ సర్పంచులు గాంధీ చిత్రపటానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రావులకొల్లు సర్పంచి వెంగపనాయుడు మాట్లాడుతూ, గడిచిన 1.5 సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో నగదు లేకుండా చేస్తుందని తెలిపారు. కనీసం గ్రామ సచివాలయ పంచాయతీలో శానిటైజర్ కూలీలకు కూడా వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మాధవరావు, వరప్రసాదు, రేష్మ, సుజాత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నీళ్ళు పోతే పాతి మాసే దండేసే చూడండి పట్టుకమ్మా నువ్వు కూడా సర్పంచులు అందరూ మొక్కలు రావాలి చూడు అక్కడ జాగ్రత్త అందరికీ నమస్కారం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఈ గ్రామ పంచాయతీ సర్పంచులందరము పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఈ పాలాభిషేకం చేసి పూలమాల వేసి మాకు ఉన్న డిమాండ్లన్నీ గాంధీ మహాత్మ విగ్రహానికి సమర్పించడం జరిగినది. ప్రజెంట్ 1.5 సంవత్సరం నుంచి మా గ్రామ పంచాయతీలో 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్లు కానీ ఏమీ లేవు. వచ్చినట్టు జగన్ ప్రభుత్వం మాకు తెలియకుండానే అర్ధరాత్రి తీసేసుకొని మమ్మల్ని బాగా ఇబ్బందులు పెడుతున్నాడు. ప్రజెంట్ మా పంచాయతీల్లో శానిటేషన్ చేయడానికి ఈ శానిటేషన్ చేసే కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా 1 రూపాయి లేదు. అందుకని ఈరోజు గాంధీ మహాత్ముడికి అన్నీ మేము సమర్పించడం జరిగింది. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా కలిగిరి మండలంలో ప్రెసిడెంట్లందరూ పార్టీ ఆఫీస్కి వచ్చి గాంధీ జయంతికి పాలాభిషేకం చేసి వాళ్ళ కష్టాలన్నీ ఒక మెమోండో ఒక అర్జీ రాసి వాళ్ళ నిధులన్నీ జగన్మోహన్ రెడ్డి అపహరించాడని చెప్పి గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు మన భారతదేశంలో కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాంధీ జయంతి తీసుకొచ్చిన స్వతంత్రం లేదు, మోడీ రాసిన రాజ్యాంగం లేదు. ఏంటంటే రాష్ట్రంలో ఉండే డబ్బంతా పంచాయతీ నిధులన్నీ ఆఫరించి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ప్రెసిడెంట్లకి కనీసం వీధి లైట్లకు డబ్బులు లేవు, శానిటైజర్కి డబ్బులు లేవు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. కనీసం వాళ్ళ ఆఫీసులో కరెంట్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో కనపడుతుంది. ఆఫీసుకు కూడా వీధి కరెంట్ను కట్ చేయడం జరుగుతుంది. అందుచేత దయచేసి ప్రధానమంత్రి గారు అయినా మోడీ గారైనా గమనించి ఈ నిధులన్నీ డైరెక్ట్గా ప్రెసిడెంట్ అకౌంట్లకు వచ్చేటట్టు చేయవలసిందిగా కోరుకుంటూ వీళ్ళని ఒక మనుషులుగా చూడమని ప్రెసిడెంట్ విలువ ఇవ్వమని మోడీ గారిని విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.